మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో నేర్పించబోతున్నాను. ఫస్ట్ నేను డీప్ ఫ్రై కి సరిపడగా ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ब्रेकफास्ट अंटे चाला मंदी की ब्रेकफास्ट आयल फुड अने सर की अब्बा इपड़ आयल फुड चेस्तारा इपड़ आयल फुड तिंदामा अने चाला मंदी इष्टपड़ता उंटारू. अंदुलोनू मैसूर बोंडा अने सर की प्रति ओक्कलिकी एक्कुवगा नच्चुतू उंटुंदी. रेग्युलर गा मनं एला चेसुकुंटामो यास्ट इस अलागे अन्नमाट चाला ईजीगा तक्कुव टाइम लो मैसूर बोंडा रेडी चेसुकोवच्चु. फस्ट मनं कावाल्सिंदी ओक मिक्सिंग बाउल्, ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను. అలాగే బేకింగ్ సోడా రెండు వేసుకుని బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా ఎందుకంటే మైసూర్ బోండాలు ఇలా పొంగుతాయి కదా పెద్దగా, సో టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు సరిపడనంత ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఇందులో మనం మైదా పిండి కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మైదా పిండి మైసూర్ బోండా వేసేటప్పుడు ఎక్కడ కూడా పెరుగులో మనం మైదా పిండి వేస్తాం కదా ఎక్కడ ఉండల లేకుండా పిండి మొత్తం కూడా చాలా సాఫ్ట్ గా ఉండేటట్టు కలుపుకోవాలి. సో ఎంత బాగా కలుపుకుంటే మైసూర్ బోండాలు అంత బాగా వస్తాయి. సో ఇలా అన్నమాట ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నా. అలాగే పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చికాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పెద్ద ముక్కలు కట్ చేసాం అనుకోండి మనం తిన్నప్పుడు ఎక్కువ కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి अंदुके चिन्न चिन्न मुक्कलंटे मनकि अंत स्पाइसीनेस अंटे अंत कारम अनिपिंचदु. तर्वात अल्ला मुक्कलु कूडा करिवेपाकुनि इला चिन्न चिन्न मुक्कल किंद कट चेसि पेट्टुकोवालि. इप्पुडु मल्ली ओकसारि मोत्तं कलुपु ఇలా కలపెట్టుకున్న తర్వాత. సో రెగ్యులర్ గా బ్రేక్ఫాస్ట్ అనేసరికి రెగ్యులర్ గా మనం ఆయిల్ ఫుడ్ తినలేం కాబట్టి వారానికి ఒకసారన్న మనం ఇలా ఆయిల్ ఫుడ్ తింటే కూడా చాలా మంచిది. కొంచెం మంది ఏంటి అంటే అమ్మో మార్నింగ్ ఆయిల్ ఫుడ్ మంచిది కాదు హెల్తీ కి అని చెప్పేసి అసలు ఆయిల్ ఫుడ్ ఏ తినరు. కొంచెం మంది అయితే ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ఆయిల్ తింటే హెల్తీ కి మంచిది కాదు ఓవర్ ఫ్యాట్ అని చెప్పేసి ఆయిల్ కొంచెమే వేసుకొని వంటలు చేసుకుంటూ తింటూ ఉంటున్నారు కదా. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే లిమిట్లో ఉంటే ఏదైనా హెల్త్కి మంచిదే. లిమిట్ క్రాస్ చేసి ఏదైనా ఆయిల్ ఎక్కువ తిన్నా లేకపోతే ఏదైనా హెవీ ఫుడ్ తిన్నా ఆయిల్ తోటి అప్పుడు హెల్త్కి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి లిమిట్గా తింటే ఏం కాదు. వారంలో ఒక్కసారైనా ఆయిల్ ఫుడ్ తినండి. మిగతా అన్ని డేస్ ఎలా ఉన్నా కానీ వారానికి ఒకసారైనా తింటే హెల్త్కి అయితే మంచిది. సో నూనె వేడెక్కింది కదా ఒకసారి చూద్దాం. మైసూర్ బోండా వేస్తున్నామంటే కంపల్సరీ మనం ఏం చేయాలి అంటే పెరుగు అనేది యూస్ చేయాలి. పెరుగు యూస్ చేయకుండా మైసూర్ బోండా అనేది సరిగా రాదు. నూనె వేడెక్కింది కదా
కిలో మైసూర్ బాండాలు వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా మన మైసూర్ బోండాలు రెడీ అయిపోయాయి. సో మైసూర్ బోండా చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే వంట సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా, అది కంపల్సరీ వేసుకుంటే ఇలా వస్తాయి బోండాలు. లేదంటే కనుక అవి గారెల్లాగా లేదంటే అప్పడాల్లాగా వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా మైసూర్ బోండాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాటర్ మిక్స్ చేస్తూ ఉంటారు చాలామంది. వాటర్ మిక్స్ చేస్తే రావు బోండాలు, కొంచెం పెరుగు ఉంటుంది కదా, పెరుగు ఎంత ఎక్కువ అంటే 2-3 డేస్ ఉన్న పెరుగు అయితే ఇంకా బాగుంటుందన్నమాట, ఇంకా బాగా వస్తాయి. సో అందుకనేసి ఏం చేస్తారంటే ఎప్పుడైనా మైసూర్ బోండాలు చేసేటప్పుడు ఆ పెరుగు అలాగే బేకింగ్ సోడా రెండు మిస్ అవ్వకుండా చూసుకోండి, సరిపోతుంది. సో ఈ కలర్ రావాలన్నమాట. సో చూసారు కదా, ఎందుకంటే మైదా పిండి అంటేనే కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వేయించుకుంటే మైసూర్ బోండా లోపల ఉన్న పిండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రైనర్ని ఇలా కాసేపు ఇక్కడ పెడదాం. అంటే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా మైసూర్ బోండా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. మైసూర్ బోండాకి కావాల్సిన పదార్థాలు పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, బేకింగ్ సోడా చిటికెడు, మైదా 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె సరిపడనంత. మైసూర్ బోండా తయారు చేసుకునే విధానం, ముందుగా డీప్ ఫ్రై కోసం నూనెను వేడి చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లో పెరుగు, బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, మైదా పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలుపుకొని బోండాలను వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మైసూర్ బోండా రెడీ.